ఎస్ఐబీ మాజీ ప్రభాకర్ రావు లేఖ రాశారు. జూన్ 26వ తేదీన ఇండియాకు వచ్చేది ఉండేది, కానీ నా ఆరోగ్యం బాగా లేకపోవడంతో అమెరికాలో ఉండిపోవాల్సి వచ్చింది. క్యాన్సర్తో పాటు గుండె సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నాను. అమెరికా వైద్యులు ఇచ్చిన సూచన మేరకు అక్కడి ఉండి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. పూర్తి అసత్యమైన ఆరోపణలు నాపై చేస్తున్నారు. నేను ఎక్కడా కూడా ఇల్లీగల్ పనులు చేయలేదు. పోలీసులకు ఈ దర్యాప్తులో సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఇండియాకు వచ్చే వరకు టెలికాన్ఫరెన్స్ లేదా మెయిల్ ద్వారా పూర్తి సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను క్రమశిక్షణ గల ఒక పోలీస్ అధికారిని. విచారణను ఎదుర్కొంటాను. ఎక్కడికి తప్పించుకుని పారిపోయే పరిస్థితి లేదు. నా ఆరోగ్యం కుదుట పడిన తర్వాత నేనే ఇండియాకు వస్తాను. గతంలో కూడా పలుమార్లు ఉన్నతాధికారులకు విషయాన్ని వాట్సాప్ కాల్ ద్వారా చెప్పాను. నా దృష్టికి వచ్చిన సమాచారం జూన్ 25 జన్మించిన ప్రభాకర్ రావు 1991లో ఐపీఎస్ అధికారిగా కెరీర్ ప్రారంభించారు. 2001 నుంచి తెలంగాణ కేడర్లో పనిచేశారు. 2019లో తెలంగాణ పోలీసులో ఐజీగా పదోన్నతి పొందారు. మనీ కంట్రోల్ ప్రకారం అతను అమెరికాకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. అతడిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అతను 2020లో పదవీ విరమణ చేశారు మరియు గత సంవత్సరం నవంబర్లో ఓఎస్డీ ఇంటెలిజెన్స్ ఎస్ఐబీగా నియమితులయ్యారు. డిసెంబర్ 4 సాక్ష్యాలను తొలగించిన రోజుగా అనుమానిస్తున్నారు. రావు తన పదవికి రాజీనామా చేశారు. సిటీ టాస్క్ ఫోర్స్లో పనిచేస్తున్న మరో అధికారి రాధాకిషన్ రావు పేరు కూడా ఉంది. అతని కోసం కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. కుంభకోణం వెలుగులోకి రావడంతో ప్రభాకర్ యూకేకి పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పలువురు తెలంగాణ పోలీసు అధికారులను విచారిస్తున్నారు. అయితే దీనిపై ప్రభాకర్ రావు పోలీసులకు లేఖ రాయడంతో ప్రభాకర్ ఎక్కడ ఉన్నాడనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు. రైట్, ఇక జూబ్లీహిల్స్ పోలీసులకు ఎస్ఐబీ మాజీ ప్రభాకర్ రావు లేఖ రాశారు. జూన్ 26వ తేదీన ఇండియాకు తాను రావాల్సి ఉంది, కానీ ఆరోగ్యం బాగాలేనందున అమెరికాలోనే ఉండిపోవాల్సి వచ్చిందంటూ ఈ లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి, జూబ్లీహిల్స్ పోలీసులకి ఎస్ఐబీ మాజీ ప్రభాకర్ రావు లేఖ రాసినట్లుగా తెలుస్తోంది, వివరాలు ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీస్ కూడా లేఖ కూడా రాయడం జరిగింది. అయితే గత నెల జూన్ 26 హైదరాబాద్కు రావాల్సి ఉంటుంది, కానీ రాలేకపోయినా కొన్ని అనవసర కారణాల వల్ల రాలేకపోయినా అని చెప్పేసి కూడా వారు ఆ లేఖలో కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ లేఖ మాత్రం గత నెల 23 పోలీసులకి జూబ్లీహిల్స్ ఏసీపీ కూడా ఈ యొక్క లేఖ కూడా రాయడం జరిగింది, కానీ ఈ యొక్క లేఖ అనేది ఆలస్యంగా ఆ వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ వివరంలో ఇప్పటికే అనేక మందిని కూడా విచారణ కూడా చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. దీనిలో కీలకంగా ప్రభాకర్ రావు ఉన్నా అని చెప్పేసి కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ప్రభాకర్ రావు మాత్రం దాదాపు కొన్ని నెలల నుంచి కూడా బయటికి కూడా అంటే యుఎస్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ తను అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా కాబట్టి నేను రాలేకపోయానని చెప్పేసి కూడా ప్రభాకర్ రావు ఆ లేఖలో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా అధికారులు ఏ ఇన్వెస్టిగేషన్కైనా నేను సిద్ధంగా ఉన్నాను, కానీ ఎప్పుడైతే భారతదేశంకి వచ్చిన తర్వాతనే నేను ఖచ్చితంగా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో పాల్గొంటాను. అప్పటి వరకు కావాలంటే మెయిల్ ద్వారా లేదా ఏదన్నా సోషల్ మీడియా మార్గదాని ద్వారా సోషల్ మీడియా ద్వారా కూడా నేను విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం మాత్రం నేను ఉంటానని చెప్పేసి కూడా ప్రభాకర్ రావు కూడా ఈ యొక్క అంశాన్ని కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతోపాటు కొంతమంది కావాలని చెప్పి నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. నేను ఎక్కడ కూడా ఎటువంటి తప్పు అనేది చేయలేదు, కేవలం హెల్త్ ఇష్యూస్ వల్ల వైద్యులు ఇచ్చినటువంటి సజెషన్స్ వల్ల యుఎస్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ఆ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అతను హై బీపీతో పాటు
గుండె సంబంధించినటువంటి వ్యాధితో ఇబ్బంది పడుతున్నా కాబట్టి నేను రాలేకపోతున్నానని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఇష్యూ ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇప్పటికీ అనేక మందిని కూడా అరెస్ట్ చేశారు, విచారించారు, జైలుకు కూడా పంపించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈయన ఇందులో కీలకంగా ప్రభాకర్ రావు కూడా ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు వార్తలకు కూడా అనేక అంశాలు కూడా ప్రస్తావన కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో తన కుటుంబం కూడా ఈ వార్తలు విని చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేది ఆ లేఖలు కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి చూడాల్సి ఉంది. అంటే ప్రభాకర్ రావు మాత్రం స్పష్టంగా కూడా చెప్తున్నారు, నేను ఏ విచారణకైనా సరే ఎక్కడైనా సరే నేను రావడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ పూర్తి స్థాయిలో నా ఆరోగ్యం అంతా మెరుగుపడినాకనే నేను భారతదేశానికి వస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే నవీన్, ఇప్పుడు డాక్టర్స్ సూచన మేరకు నేను అందుబాటులో ప్రస్తుతానికి ఉండట్లేదు అని చెప్పేసి ఆయన లేఖలో పేర్కొంటాం. వాట్సాప్ కాల్కి అందుబాటులో ఉంటాను, మీరు ఏది అడిగినా దానికి ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను అని చెప్పేసి ఆయన పేర్కొంటాం. సో వీటినన్నింటినీ ఇప్పుడు పోలీసులు పరిగణలోకి తీసుకుని దానికి అనుగుణంగానే స్టెప్ తీసుకుంటారా, లేకపోతే పోలీసుల తదుపరి చర్యలు ఎలా ఉంటాయి ఈ లేఖను చూసిన తర్వాత? అంటే ఈ లేఖ కూడా వచ్చి గత నెల జూన్ 23 ఈ లేఖ కూడా రావడం వచ్చినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. కానీ ఈ ఆలస్యంగానే ఇది మనకి అందరు కూడా బయటకు కూడా రావడం జరిగింది. ఈ లేఖ ముఖ్యంగా అతను ప్రస్తావించినటువంటి అంశం ఏంటంటే హెల్త్కు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే గతంలో ఉన్నటువంటి క్యాన్సర్తో పాటు బీపీ కూడా పెరిగిందని చెప్పేసి కూడా అతను చెప్పడం జరుగుతుంది. గుండెతో పాటు కిడ్నీ సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడుతున్నాడని చెప్పేసి కూడా లేఖలో ప్రస్తావించారు. కాబట్టి పోలీసులు కూడా పూర్తి స్థాయి ఇవన్నీ కూడా పరిగణన కూడా తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ లుక్అవుట్ నోటీస్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ప్రభాకర్ రావు ఈ అంశాలపై స్పందించారు కాబట్టి పోలీసులు కూడా అతను రాక కోసం కూడా వెయిట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పోలీసులు ఇప్పటికే అనేక మందిని కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు కాబట్టి పూర్తి స్థాయిలో ఇంకా ఆధారాలు సేకరించాలనే విధంగా కూడా పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ అంశాలు కూడా ఏదైతే ప్రభాకర్ రావు చెప్పినట్టు విచారణకి అంటే దానికి సంబంధించినటువంటి విచారణ అన్ని ప్రశ్నలకు తానే సమాధానం ఇస్తారని చెప్పేసి కూడా వెల్లడించారు. దాంతోపాటు అలాగే ఏదైతే ఉన్నతాధికారిగా ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ లో హాజరయ్యారో వారు కూడా ప్రభాకర్ రావుకి సంబంధం లేదని చెప్పినప్పుడు కూడా పోలీసులు ఈ విధంగా నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టే విధంగా ఉందనే అంశాన్ని కూడా వారు ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రభాకర్ రావు మాత్రం ఒకటే చెప్తున్నారు, నేను క్రమశిక్షణ గల అధికారిని, నాపై ఆరోపణలు మాత్రమే వచ్చాయి, నేను తప్పకుండా విచారణ హాజరవుతానని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి చూడాల్సి ఉంటుంది. జుబ్లీహిల్స్ పోలీసులు మాత్రం అతను వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసినటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ యుఎస్ లో ఉన్నటువంటి వైద్యులు అతనికి కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆరోగ్యం పరంగా కొంత ఇబ్బందిగా ఉంది కాబట్టి, దాంతోపాటు మల్టీ ఆర్గన్ సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ కావచ్చు, వారు చెప్పినటువంటి విధంగా అవన్నీ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. అంటే ఈ లేఖలో ఆయన ఆరోగ్యం గురించి ప్రస్తావించి దానికి అనుగుణంగా ట్రీట్మెంట్లో ఉన్నానన్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి ఫాలోఅప్లో పోలీసులు ఉండే అవకాశం ఉందా, ఉన్నతాధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఈ కేసు విషయంలో, ఒకవేళ ముందుకి వెళ్ళాలి అంటే ఫర్దర్ ప్రొసీడింగ్స్కి వారు ఏ స్టెప్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి? ఖచ్చితంగా పోలీసులు మాత్రం తన వారి పనులు మాత్రం చేసుకునేటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఎంక్వైరీ అనేది కొనసాగుతుంది కాబట్టి అతను ఏదైతే ఆరోగ్య సమస్య ఉందని చెప్పేసి చెప్పారు కాబట్టి, దాంతోపాటు ఇటు వాట్సాప్ కాల్ ద్వారా కూడా నేను ఈ యొక్క విచారణ కూడా హాజరవుతుంది. దాంతోపాటు ఇటీవల కాలంలోనే ఇద్దరు ముగ్గురు పోలీసులు అధికారులు అంటే ఇన్వెస్టిగేషన్ ఉన్నటువంటి అధికారులతో కూడా ఫోన్లో కూడా మాట్లాడమని చెప్పేసి కూడా వారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వారికి హెల్త్కి సంబంధించినటువంటి ఇష్యూస్ సంబంధించినటువంటి డేటాను కూడా పోలీసులు కలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా అతను ఈ యొక్క ఆరోగ్యం బాలేక ఇబ్బందులు పడుతున్నారా లేకపోతే కావాలని చెప్పి ఇన్వెస్టిగేషన్కి దూరంగా ఉంటున్నారని అనే గోదాంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్